కొందరు జన సైనికులు వీర మహిళలు నాయకులు హద్దు మేరుతూ ఉన్నారా అధికారంలోకి వచ్చేసామనే అహంతో ప్రవర్తిస్తూ ఉన్నారా అధికార సమీక్షలకు పార్టీ కార్యక్రమాలకు తేడా కూడా తెలియకుండా ఉన్నారా ఈ విమర్శలు చేస్తోంది ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీనో మిత్రపక్షాలైన బీజేపీ టీడీపీనో కాదు స్వయంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ కేడర్ను సున్నితంగా హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి అవును జనసేన పార్టీ నేతలు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు పార్టీకి చెందిన ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించారు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీసు సస్పెన్షన్ వరకు తీసుకురావద్దని వార్నింగ్ ఇచ్చారు జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని హెచ్చరించారు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వము అలాగే అధికారులపై అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దన్నారు పవన్ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచేలా నిరాధార ఆరోపణలు చేసిన కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు డిప్యూటీ సీఎం అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే అవసరమైతే షోకాజ్ నోటీసులు కూడా ఇస్తామని హెచ్చరించారు ఒకవేళ సంతృప్తికర సమాధానాలు లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటోన్న క్రమంలో కూడా ఈ తరహా విమర్శలు కొంతమంది జనసేన నాయకుల నుంచి వచ్చాయి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీతో కూటమి జత కట్టినప్పుడు కూడా ఈ తరహా సలహాలు సూచనలు చాలామంది నాయకులు జన సైనికులు మహిళలు ఇచ్చారు అప్పుడు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు మీరు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నా సూచనలు ఇస్తున్నా దాన్ని అంటే లిమిట్స్ క్రాస్ చేస్తున్నట్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులుగా ముద్ర వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటే ఇది గతంలో జరిగిన విషయం ముద్రగడ పద్మనాభం కానీ హర్రాంజోగయ్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా గతంలో ఆరోపణలు చేసినప్పుడు సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు మీరు నాకు సూచనలు సలహాలు ఇవ్వద్దు అని కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి సో జనసేన పార్టీ కూటమిలో కీలకమైన పార్టీ దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంలో ముఖ్య భూమిక పోషించిన పార్టీ జనసేన పార్టీ అలాంటి పార్టీ అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చతికిలబడ్డ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశంలో ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన దాఖలాలు లేవు కాబట్టి ఆ విజయోత్సవాల్లో జనసైనికులు వేరమహిళలు జనసేన నాయకులు అందరూ కూడా ఉన్నారు కానీ కొంతమంది అత్యుత్సాహంతో కొంతమంది పేర్లు నేను ప్రస్తావించను కానీ కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్న అతి వల్ల పార్టీకే చెడ్డ పేరు వస్తుంది కూటమికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది ఒక పార్టీ అజయ్ కుమార్ ఈయన జనసేన పార్టీ కన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ పార్టీ అజయ్ కుమార్ ఆయన పేరు మీద ఒక హెచ్చరిక హద్దులు దాటితే చర్యలు అభివృద్ధి క్షీణ దశకు చేరి ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్ను దన్నుగా నిలబడాలని పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోన్న తరుణంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా లేక ఆధారాలు లేని ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించారు ప్రోటోకాల్ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది అటువంటి వారిపై చర్యలు తప్పవు తొలుత షోకాజ్ నోటీస్ జారీ అవుతుంది నోటీసుకు సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠినమైన చర్యలు తప్పవు అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలి అని నా మనవి అంటూ వేములపాటి అజయ్ కుమార్ ఈయన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అండ్ నాగబాబు గారికి చాలా సుపరిచితులు ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కూడా రా కాలేదు జనసేన పార్టీ నుంచి ముగ్గురికి మంత్రి పదవి వచ్చింది ఇద్దరికి విప్ ఇచ్చారు బొమ్మడి నాయకర్ అర్వా శ్రీధర్ ఇంకొకరికి హరిప్రసాద్ పిడుగు హరిప్రసాద్కి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కొంత కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనసేన పార్టీకి ఎక్కువ అవకాశం ఉండొచ్చు ఎందుకంటే జనసేన పార్టీ రోల్ అటువంటిది కాబట్టి జనసేన పార్టీ రోల్ అటువంటిది కాబట్టి కానీ ఇక్కడ ప్రోటోకాల్ను ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాల్గొనడం నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమే ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా కూడా కానీ కొంతమంది జనసేన నాయకులు చిన్న స్థాయి నాయకులేమి కాదు సైనికులేమి కాదు పెద్ద నాయకులే వాళ్ళు అధికారిక సమావేశాల్లో పాల్గొనడం చేస్తూ ఉన్నారు ఇది క్రమశిక్షణ కమిటీ గమనించింది వారిని హెచ్చరించింది అలాంటి వారిపై చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇటీవల ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఘటన జరిగింది ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న కుమారుడు శివకుమార్ అధికారులతో అక్కడ సమావేశం నిర్వహించారు అధికారులతో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఆయనకి లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు ఆయన ఎమ్మెల్యే అన్నగారి కుమారుడు కానీ ఆయన కమిషనర్ అతిథి సింగ్ను పక్కన పెట్టుకుని అధికారులు ఎలా పనిచేయాలో శివకుమార్ చెప్పారంటే మరి ఖచ్చితంగా అది తప్పే అది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది దాంతోపాటుగా ఇటీవల తిరుమలలో ఐ మీన్ తిరుపతిలో టూరిజం అధికారులతో సంబంధిత శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కదా సమావేశం జరిగింది ఓకే కందుల దుర్గేష్ వచ్చిన వెంటనే ఆయన్ని జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు సాధారణంగా స్వాగతం పలికారు పుష్పూర్చాలు ఇచ్చారు అద్భుతం అన్నారు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అన్నారు ఆయన కూడా కందుల దుర్గేష్ కూడా చాలా సంతోషించారు కానీ ఆ తర్వాత టూరిజం శాఖ అధికారులతో ఒక మంత్రి హోదాలో కందుల దుర్గేష్ సమావేశం నిర్వహి నిర్వహిస్తున్నప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు అక్కడ తిరుపతికి చెందిన పేర్లు నేను ప్రస్తావించను కొంతమంది వీర మహిళలు అధికార ప్రతినిధులు టాప్ పొజిషన్లో ఉన్నవాళ్ళు నామినేటెడ్ పొజిషన్స్ కూడా ఆశిస్తున్న వాళ్ళు ఆ మీటింగ్లో కూర్చున్నారు అది పార్టీ కార్యక్రమం కాదు కదా ప్రభుత్వ కార్యక్రమం అధికారులను పక్కన పెట్టుకుని మంత్రి హోదాలో కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వాళ్ళకి వాళ్ళకి ఏంటి పని దేని మీద పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు అది తప్పు అటువంటి పనులు చేయొద్దు ఒకవేళ ఇదే చేయాల్సి వస్తే ఇదే తరహాలో మీరు నడుచుకుంటే కనుక షోకాజ్ నోటీస్ ఇస్తాం దానికి మీరు సరిగ్గా స్పందించకపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి సో పవన్ కళ్యాణ్ చాలా గా వెళ్తూ ఉన్నారు ఎక్కడా కూడా అంటే ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చారు జనసేన పార్టీకి అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళు అపోజ్ చేశారు గతంలో ఇరవై ఒక్క స్థానాలు అవసరమా అని చెప్పి సో చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు కూటమి విజయంలో కానీ ఇప్పుడు అంటే జనసేనను కలుపుకోవడం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తోంది అని చెప్పి టీడీపీనో లేక బీజేపీనో లేక అదును కోసం ఎదురు చూస్తోన్న విమర్శలు చేయడానికి అదును కోసం ఎదురు చూస్తోన్న వైసీపీనో వాళ్ళకు అంత అవకాశం ఇవ్వలేదు ఇవ్వకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా ప్లాండ్గా పక్కాగా అవసరమైతే తన వారిని కూడా విమర్శించడానికి ఏమా మాత్రం ఆయన తగ్గడం లేదు సో చాలా అంటే జనసేన మీద ఎటువంటి రాకుండా ఆయన చూసుకుంటూ ఉన్న పరిస్థితి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంత వార్నింగ్ ఇచ్చారు ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు ఇదే ఇదే టీడీపీ యాడరో లేకపోతే బీజేపీ క్యాడరో చేస్తే ఇచ్చే ఆ పార్టీ అధిష్టానాలు ఇచ్చేవా గతంలో మనం చూసాం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంత కాదు అసలు అంటే ఒక ఒక మండల స్థాయి అధికారులు వెళ్ళి ఎంఆర్ఓ ఎంఆర్ఓ సీట్లో కూర్చుని హల్చల్ చేసిన పరిస్థితి అంటే కొన్ని చోట్ల జరిగిన ఘటనలు నేను గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి అటువంటి విధంగా ఎవరు నడుచుకోవద్దు సిస్టమ్ని ఫాలో అవ్వాలి సిస్టమ్ని అందరూ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు సో కృష్ణాంజనేయుల గారు మనతో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు నమస్కారం కృష్ణాంజనేయులు